हेलो हाय फ्रेंड्स, वेलकम टू अपना यूट्यूब वीडियोस व्लॉग्स एंड कुकिंग बाय रोजा। वीडियो अयिते लास्ट मंडे तीसिन वीडियो अंडी। लास्ट मंडे मेमु केदारेश्वर व्रतम चेसुकुन्नामंडी। अंटे कोंतमंदी कार्तिक मासंलो नोमुलु नोचुकुंटारु कदंडी, अदेनंडी ई नोमुलु। अयिते ई नोमुल पंडग रोजु मेमु एमेम चेसामो आ वीडियो अयिते पार्ट 2 इदी। ఇంకా మనము పండగలు అంటే ఫస్ట్ ఇంటి ముందర అలుక్కోవడము, కడుక్కోవడము, ముగ్గులు వేసుకోవడము ఇలా ఉంటుంది కదండి, మేము కూడా అదే చేస్తూ ఉన్నాము. ఇక్కడ అత్త అయితే ముగ్గులు పెడుతూ ఉందండి. ముగ్గులు వేసిన తర్వాత ముగ్గుల పైన పసుపు కుంకుమ అనేది పెడుతుంది, అది కంపల్సరీ పెడతారండి ఊర్లో అయితే. ఇంకా ముగ్గుల పైన అయితే పూలు కూడా వేస్తారండి. ఇంకా అయితే గడపలకి ఎర్రమట్టి కూడా తీస్తారు. ఎర్రమట్టి తీసిన తర్వాత అదే గడపకి బొట్లు కూడా పెడతారు. నాకు పెళ్ళి కాకముందు అయితే నోముల పండగ ఉంటుందని తెలియదండి. మా అమ్మ వాళ్ళకైతే నోముల పండగ లేదు, అత్త వాళ్ళకే నోముల పండగ అనేది ఉంది. పెళ్ళైన తర్వాత నాకు నోముల పండగ ఈ విధంగా చేస్తారు అన్న ఒక ఐడియా అయితే ఉంది. పండగ రోజు అయితే వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరన్నా ఒక్క పొద్దు అనేది ఉండాలండి. ఆ రోజంతా భోజనం చేయకుండా ఉండాలి. ఈ ఇయర్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరు ఉన్నాము ఒక్క పొద్దు. నేనైతే పెళ్ళైన తర్వాత చాలా తక్కువ ఉన్నాను. అప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి కొంచెం చూసుకోవడానికి అవ్వదని చెప్పి ఎప్పుడు మా హస్బెండే ఉన్నారు. ఈసారి అయితే ఇద్దరం ఉన్నాము. ఇంకైతే వంటలు చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది వస్తారండి పండగ అయిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి. మేమైతే ఇక్కడ భోజనం అయితే చేస్తూ ఉన్నాము. దాని ఫ్రై, రసము, ఇంకా పప్పు, లెమన్ రైస్ ఇవైతే చేశాను. ఆ రోజైతే ఎప్పుడు ఈ వంటలు చేయడం వల్లే లేట్ అయిపోతుంది. ఈసారి అయితే వంటలు తొందరగా అయిపోయాయి. ఇంకా పల్లీని రెడీ చేయడం అనేది కొంచెం ఇంకా లేట్ అయింది. వంటలు అయితే ఫాస్ట్గా అయిపోయాయి. ఒక 11:30 అంతా అయిపోయింది. మేమైతే పెద్ద పాత్రలో అన్నం చేసామండి. నేను ఒక్కటే అంత అన్నంని వంచలేక మా అక్క కూతురి హెల్ప్ కూడా తీసుకున్నాను. ఒక పక్క ఫాస్టింగ్ ఉండాలండి, ఒక పక్క పనులన్నీ కూడా చేసుకోవాలి. అంత ఈజీ అయితే కాదు. అందుకే పండగ అంతా అయ్యే టైము ఆల్మోస్ట్ 5:30 అలా అయిపోతుంది ఈవినింగ్. ఇంకా ఇక్కడైతే పలిగిడిని అంతా కడుగుతారండి. నార్మల్గా అయితే ఈ పలిగిడిని ఏట్లోకి తీసుకెళ్ళి అక్కడ కడుగుతారు ఎక్కువ నీళ్ళు ఉన్న దగ్గర. కాకపోతే ఆ రోజు ఏట్లోకి చాలా ఎక్కువ నీళ్ళు వచ్చేసాయి, అందుకని ఇక్కడ వాడన్ నీళ్ళు తీసుకొని బకెట్లోనే ఈ విధంగా కడిగేస్తూ ఉన్నారండి. బాత్రూంలో అయితే కడగకూడదు, అందుకనే బకెట్లో అయితే కడుగుతూ ఉన్నారు. ఇక్కడ బయట ఈ నీళ్ళు కూడా ఎవరు తొక్కకూడదంట. ఈ నీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ చెట్టుకి పోసేస్తారు. ఇంకా ఆ విధంగా కడిగిన పలిగడి కట్టెల్ని మళ్ళీ ఇప్పుడు బాగా కట్టి ఈ కడతారండి. అంటే ఫస్ట్ పాత దారాలు అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త వాటితో అయితే కడతారు. అలా కట్టి మళ్ళీ డెకరేషన్ చేస్తారు పూలతో. అయితే ఒక్క రకమైన పూలతో అయితే కాదండి, రకరకాల పూలతో అయితే కడతారు. ఇంకా మామిడి ఆకులు, వడ్ల గొలకలు, ఇంకా గురువు పూలు, ఇంకా చెరుకులు కూడా కడతారండి అటు సైడ్ ఇటు సైడు. మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, అలా అయితే రెడీ చేస్తారండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మామిడి ఆకులు మాత్రమే కట్టారు, ఆ తర్వాత అన్నీ డెకరేట్ చేస్తారు. ఇంక ఇక్కడైతే ఈ వ్రతానికి చిన్న చిన్న పసుపుంట్లు కావాలండి. ఒక జంటకు వచ్చి 42 కావాలి, విడిగా అయితే ఒక్కొక్కరికి 21 కావాల్సి ఉంటుంది. అవి ఇక్కడ మేము చేస్తూ ఉన్నాము. ఇవి కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. చాలా పెద్దవి చేయకూడదు, చాలా చిన్నవి కూడా చేయకూడదు. కొంచెం కూడా హోల్ అలాంటివి అయితే ఉండకుండా జాగ్రత్తగా చేయాలి. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ గౌరమ్మన్ అనేది చేస్తూ ఉందండి అక్క. నార్మల్గా అయితే బియ్య పిండితో చేస్తుందంట. ఈసారి కొంచెం హెల్త్ బాగుండలేదు మా అత్తకి, అందుకనే పసుపుతోనే చేసింది గౌరమ్మని.
నీట్గా అయితే అన్ని రెడీ చేసి పెట్టేసామండి. పల్లగిడి అంతా నీట్గా డెకరేట్ చేసి పెట్టేసాము. చెరుకులు కూడా అటు సైడ్ ఇటు సైడ్ కట్టేసామండి. మీకు కనిపిస్తుంది ఎలా డెకరేట్ చేసామని. గౌరమ్మ కూడా అక్క నగలన్నీ వేసి పెట్టింది. ఆ తర్వాత కలిసి కూడా పెట్టింది. ఇక్కడైతే మా అత్త అడిగి మరీ వీడియో తీపించుకునిందండి. మా అత్త నేను ఇక్కడ ఇట్లా పట్టుకుంటాను నాకు వీడియో తీయండి అని చెప్తూ ఉందండి. వీడియో అయితే మా అక్క కూతురు తీస్తూ ఉంది. ఇంకా ఇక్కడ 42 అత్తరాసాలు, 42 ఆకులు, 42 ఒక్కలు అన్నీ పెట్టేశామండి. ఆకులు కూడా హోల్స్ ఉండకూడదు, అత్తరాసాలు హోల్స్ ఉండకూడదు, ఒక్కలు అన్నీ హోల్ అనేది ఉండకూడదు, కొద్దిగా కూడా చినిగినట్టు ఉండకూడదు అన్నమాట. ఇంకా నోములు, నోముల దారాలు అన్నీ ఎవరెవరివి వాళ్ళు సపరేట్ చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసింది. అక్కడ మీరు చూస్తే నేను అత్తకి తీసుకెళ్ళిన శారీ అయితే అక్కడ అమ్మవారికి పెట్టింది. ఫస్ట్ మేము అమ్మవారికనే అండి తీసుకెళ్ళింది. అమ్మవారికి పెట్టిన తర్వాత ఆ శారీ అయితే అత్త యూజ్ చేసుకుంటారు. ఇంకా మేము నోముల పండుగ చేస్తున్నామని మా అత్త మా అమ్మ అందరూ వచ్చారు. ఇంకా దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకున్నాక మేము కూడా రెడీ అయిపోతున్నాము. మా అక్క అయితే నాకు జుట్టులో పూలు నిలవలేదండి, రెండు పిన్నులు వేసి మరీ పెడుతూ ఉంది. అప్పుడే ఒకసారి పెట్టింది, అవి అయితే ఊడిపోయాయి. నాకు అంత జుట్టు లేదు కదా, అందుకని ఆ పూలు అయితే నిలవట్లేదు. అయినా ఎట్లా ఒకటి ట్రై చేసి రెండు పిన్నులు వేసి మరీ పట్టింది. శారీలకి పూలు అనేది బాగుంటాయని. మా అక్క వాళ్ళకి అయితే నోములు లేవండి, మా అమ్మ వాళ్ళకి కూడా లేవు. ఫస్ట్ మా అత్త వాళ్ళకే ఉన్నాయి. ఈ పండగ అయితే మా అత్త వాళ్ళు ఒక 20-30 ఏండ్లుగా చేస్తూ ఉన్నారంటండి, తప్పకుండా చేస్తున్నారంట. ఏదైనా బాగాలేదు చేయకూడదు అనుకున్నప్పుడు అయితే చేయలేదంట, లేకపోతే కంటిన్యూస్గా ఈ పండగ అనేది చేస్తూనే ఉన్నారంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.